రాష్ట్రంలో హై వోల్టేజ్ వార్ జరిగే నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కు కంగు తినిపించిన భీమవరంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? పొత్తులతో ఉమ్మడిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఎలాంటి సవాల్ విసురుతున్నాయి? భీమవరంలోనే పోటీ అంటూ తొలి నుంచి చెప్పుకొచ్చిన జనసేనాని పవన్ చివర్లో ఎందుకు మనసు మార్చుకున్నారు? ఇంతకీ భీమవరం ఏ పార్టీకి వరిస్తుంది? భీమవరంలో బిగ్ ఫైట్, కాపుల కోటలో పాగా వేసేదెవరు? వైసీపీ వన్స్ మోరా కూటమికి ఛాన్స్ ఉందా? పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం రాజకీయ పరిణామాలు ఊహకందని విధంగా మారుతుంటాయి. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ పోటీ చేయడం, ఈ ఎన్నికల్లో కూడా పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో భీమవరంపై అన్ని పార్టీలు ఫోకస్ ఎక్కువగా చేశాయి. చివరికి పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భీమవరాన్ని మాత్రం ఏ ఒక్కరూ లైట్ గా తీసుకోవడం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ ఉత్కంఠ పెంచుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా భీమవరం నియోజకవర్గం ఉండేది. వివిధ కారణాలతో ఇటీవల కాలంలో పట్టుకోల్పోయింది పసుపు దళం. టీడీపీ బలహీనపడటంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా మరోసారి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా ఆయన ప్రత్యర్థిగా జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బరిలోకి దిగారు. 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు ఇటీవల జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 251,301 ఓట్లు ఉన్నాయి. భీమవరం పట్టణంతో పాటు భీమవరం రూరల్, వీరవాసరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. క్షత్రియ సామాజిక వర్గ నేతలు, కాపులే భీమవరం ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ శాతమే ఎక్కువ. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి కావడంతో ఈ నియోజకవర్గానికి ఎంతో క్రేజ్ వచ్చింది. ఇక భీమవరంలో గెలిచే పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకొచ్చే ఛాన్స్ ఉందనే సెంటిమెంట్ కూడా ఈ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణమవుతోంది. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీలో వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ సంచలన విజయం సాధించారు. జనసేనాని పవన్ ను ఓడించడంతో ఎమ్మెల్యే గ్రంథికి ఎంతో ప్రాధాన్యం లభించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడం కూడా అందులో భాగమేనంటారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో దాదాపు 250,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు ఓటర్లే సుమారుగా 80,000 వరకు ఉంటారు. ఇక సుమారుగా 15,000 ఉండే క్షత్రియులు కూడా జయాపజయాలను నిర్ణయిస్తుంటారు. ప్రస్తుతం ప్రత్యర్థులుగా తలపడుతున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, జనసేన అభ్యర్థి రామాంజనేయులు ఇప్పటి వరకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఈ ఇద్దరిలో ఎవరు నెగ్గినా 3వ సారి ఎమ్మెల్యే అయినట్లే లెక్క. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ బలంగా నమ్ముతున్నారు. ఏదైనా సేవాభావంతో డొనేట్ చేయాలంటే ఏదైనా చేయాలన్నా కూడా గ్రంథి శ్రీనివాస్ అని చెప్తారు. అలాగే అందుబాటులో ఉండేవాడు కానీ, లేదా కూర్చోబెట్టి మర్యాద చేసి మాట్లాడేవాడు కానీ, గౌరవించేవాడు కానీ, ప్రజల పట్ల ఒక సిన్సియర్గా అంకితభావంతో గౌరవభావంతో పనిచేసేవాడు ఎవరంటే గ్రంథి శ్రీనివాస్ అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య లాస్ట్ భీమవరం వచ్చినప్పుడు ఆయన మొత్తం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు గ్రంథి శ్రీనివాస్ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పాడు ఆయన. భీమవరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే శ్రీనివాస్ కు వైసీపీ హైకమాండ్ అన్ని రకాలుగా సాయం చేస్తోంది. ఇక జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విషయానికొస్తే టీడీపీ జనసేన ఓటు బ్యాంకుపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు ఆ తరువాత టీడీపీలో చేరి 2వ సారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీలో వెనకబడిన ఈసారి కూటమి మద్దతుతో 3వ విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని గెలుపుపై నమ్మకం పెట్టుకుంటున్నారు.
ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలి అని చెప్పి ప్రజల్లో ఆలోచన వచ్చింది. ఎక్కడ అభివృద్ధి జరగలేదు, కక్షలు కారణ్యాలు గొడవలు తప్పితే అభివృద్ధి లేదు. ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసేసింది, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, నిధులు లేవు, పోలవరం లేదు, అమరావతి లేదు, ఏ కార్యక్రమం లేకుండా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయింది. మొత్తానికి ఇరువురు విజయం సాధిస్తామని చాలా ధీమాగానే ఉన్నారు. ఈ ఇద్దరికి మద్దతుగా కుటుంబ సభ్యులతో పాటు ఆయా పార్టీ క్యాడర్ కూడా చెమటోడ్చుతోంది. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.